అందరికీ నమస్కారం. నేటి మన సంచికలోని అందమైన గీతాల్ని ఆస్వాదించడానికి మీరందరూ సిద్ధమేనా? మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం. కురిపించడం ఆకాశం లక్షణం, నేల తల్లితో పంచుకుంటేనే నింగి మనసుకు అందం ఆనందం. అలా కురిసే వెన్నెల్లో వానల్లో విహరించడం తెలుగు సినిమా పాటకు అత్యంత సహజం. అందుకే ఆ తరహా పాటల్ని కురిపిస్తోంది నేటి మన స్వరాభిషేకం. బెంగాలీ రచయిత శరద్బాబుని తెలుగు పాఠకులు సొంతం చేసుకున్నారు. ఆయన నవలల్లోని మానవీయమైన ప్రతి అనుబంధానికి మానసికంగా దగ్గరయ్యారు. అందుకే తెలుగు లోగిట్లో పీట వేసుకున్న శరద్ సాహిత్యం తెలుగు వెండితెర మీద కళకళలాడింది, కథలుగా కదలాడింది. వాటిలో దేవదాసు నవల వివిధ భారతీయ భాషల్లో సినిమాగా వెలువడింది. అన్నిటిలోనూ 70 ఏళ్ల నాటి తెలుగు వర్షన్ నేటికీ అగ్రపథంలో కొనసాగుతూనే ఉంది. నట సమ్రాట్ ఏఎన్ఆర్, మహానటి సావిత్రి జంట శరత్ సాహిత్యాన్ని శిరస్సు ఎత్తుకునేలా నటించిన ఈ చిత్రం సముద్రాల రాఘవాచార్య, సుబ్బరామన్, ఘంటసాలగార్ల ముప్పేటల ప్రతిభ మూర్తిభవించిన కీర్తి ప్రభ. ఈ విషాద చిత్రంలోని హుషారైన గీతాన్ని ఇప్పుడు విందామా? పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. ప్రొద్దు వాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దు వాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చలో చలో. అల్లరి చేద్దాం, చలో చలో. ఏడాదిలో 12 అమావాస్యల్ని మినహాయిస్తే ఏదో పరిణామంలో ప్రతి రాత్రి చంద్రుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆకాశం సరస్సులో చుక్కల కలువల మధ్య హంసలాగా విహరిస్తూనే ఉంటాడు. కాకపోతే కొన్ని మాసాల్లో చంద్రుడి అందం తళుక్కుమంటుంది, కవుల భావుకతతో కమ్మని కవితా వస్తువై వెలుగుతుంది. శివరంజని చిత్రంలో కార్తీక పున్నమి లాంటి వేటూరిగారి సాహిత్యం వినండి, ఆ స్పెషాలిటీ తెలుస్తుంది. రమేష్ నాయుడు గారి సుతిమెత్తని స్వరాలు, ఎస్పీబీ సుశీల గార్ల గళాలు ఈ పాటకి వరాలు. వాటిని ఈ సంచికలో సమర్పించడానికి సునీత గారితో కలిసి మన ముందుకొస్తున్న సింగర్ దినకర్. ఓ
నాటి వెన్నెల నేను, దశమి నాటి జావెలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జావెలి నీవు, కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే. నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జావెలి నీవు. తెలుగు సినిమాలో రొమాంటిక్ ట్రెండ్ కి తెరతీసిన రెయిన్ సాంగ్ 1964లో ఆత్మబలం మూవీలో వచ్చింది. చిటపట చినుకులు అంటూ మొదలైన ఆ పాట రాసింది ఆత్రేయ గారైతే, రాయించింది జగపతి రాజేంద్ర ప్రసాద్. ఈ పాట గురించి ఓ పాపులర్ ఎపిసోడ్ ప్రచారంలో ఉంది. పాట రాయడానికి బెంగళూరులోని ఓ హోటల్లో ఆత్రేయ గారు విడుద చేశారట. పుణ్యకాలం గడుస్తున్నా పాట విడుదల కావట్లేదు, హోటల్ బిల్లు పెరిగిపోతోంది తప్ప అక్షరాల జల్లు కురవట్లేదు. ప్రొడ్యూసర్ గారికి ఒకటే టెన్షన్. అలాంటి మూమెంట్ లో మూడ్ కోసం ఆత్రేయ గారు కార్లో నగర విహారానికి బయలుదేరారు. సడన్ గా సన్నటి జల్లు మొదలైంది. చినుకుల్లో తడుస్తూ ఓ జంట చెట్టు నీడవైపు పరుగు తీసింది. ఆ దృశ్యం చూసిన ఆత్రేయ గారి కారు వెనక్కి తిరిగింది. హోటల్ గదిలో చకచక పాట పూర్తయింది. అది మహదేవన్ గారి స్వర కల్పనలో ఘంటసాల సుశీల గార్ల గొంతుల్లో చిటపట చినుకుల పాటై కురిసింది. 60 ఏళ్లుగా ఎన్నో వానపాటలకి స్ఫూర్తినిచ్చిన ఆ ఎవర్ వెట్ సాంగ్ ని నేటి ఎపిసోడ్ లో మన ముందుకి ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు ధనుంజయ అలాగే శారద. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరదా.
పెళ పెళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో విత్తర చూపులు కనపడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. కనబడకుంటే కమ్ముతుంటే కళ్ళకు ఎవరో కనబడకుంటే కనపడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే, చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే చలి మంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్ట పట్టగా చేతులు పట్టి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. సన్నివేశం ఎలాంటిదైనా సున్నితంగా ఒదిగిపోయే నైపుణ్యం చందమామలో ఉంది. అందమైన ఆనందమైన వివాదమైన విషాదమైన ఓపిగ్గా వింటాడు, ఓదార్చి వెళ్తాడు. అన్నా చెల్లెళ్ల అనుబంధం కథాంశంగా ఎన్టీఆర్, సావిత్రి ముఖ్య పాత్రలు ధరించిన రక్త సంబంధం చిత్రంలో చంద్రుడి అందంతో పోలికలు తీసుకువచ్చే కరుణరస ప్రధాన గీతం ఉంది. అనిశెట్టి సుబ్బారావు గారి సాహిత్యానికి స్వరాలు కూర్చిన ఘంటసాల మాస్టారు సుశీలమ్మతో పాటు జాలిగొలిపేలా ఆలపించారు. ఆ పాటను ఈ ఎపిసోడ్లో మనకి వినిపించబోతున్న సింగర్స్ సునీత గారు, అలాగే రోహిత్. చందురుని మించు అందములకించు ముద్దు పాపాయివే, నిను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే, కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే, కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములీచులే, లోకముల నేలు వేంక
వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. ఎన్టీఆర్ గారి మూవీస్ విషయానికి వస్తే 1968 భాగ్యచక్రం సినిమాలో వానకాదు వానకాదు వరదరాజా, 1969 కథానాయకుడు చిత్రంలో ముత్యాల జల్లు కురిసే లాంటి వానపాటలు ఉన్నా అవి హీరోయిన్స్ కి మాత్రమే పరిమితమయ్యాయి. రొమాంటిక్ రెయిన్ సాంగ్స్ లేటర్ స్టేజెస్ లో వచ్చాయి. 1977 మా ఇద్దరి కథలో చలిచలిగా ఉందిరా సాంగ్ లో తొలిసారిగా వానపాటలో నటించిన ఎన్టీఆర్ 1979 వేటగాడు శ్రీదేవితో కలిసి నర్తించి కలెక్షన్ల వర్షం కురిపించారు. వేటూరి చక్రవర్తి, ఎస్పీబి సుశీల గార్ల సామూహిక ప్రతిభలో వెలువెత్తిన ఆ వానపాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న సింగర్స్ వేణు అండ్ మాళవిక ఇద్దరికి ఆహ్వానం పలికేద్దాం.
చాటు పిండి తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండి తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగనాగా నవ్వుతుంటే, తడిసే కొక మాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. చంద్రుణ్ణి మామగా పిలుచుకునే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో విడదీయలేని భాగం. అందుకే ప్రతి తల్లి తన పసికందు కోసం చందమామను రమ్మంటుంది, పాలబువ్వ తెమ్మంటుంది, చంద్రుడి మీద మచ్చలాగే చిన్నారి బుగ్గ మీద దిష్టిచుక్క పెట్టి తెగమురిసిపోతుంది. పసివారికి పాడే జోలపాటల్లో చందమామ తప్పనిసరిగా ఉంటాడు. వెన్నెల కిరణాలతో జోకొడుతూనే ఉంటాడు. చంటీ సినిమాలో జాబిలి లాంటి సాహితిగారి సాహిత్యం, వెన్నెల లాంటి ఇళయరాజాగారి స్వర సారథ్యం, పున్నమిలాంటి బాలుగారి గళం ముప్పేటలా ఒకటయ్యాయి. ఆ గీతాన్ని వినిపించేందుకు ఇప్పుడు మన ముందుకొస్తున్నారు సింగర్ భాస్కర్.
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే. గంగలలో తేనెలలో కడిగిన ముత్యమునే, ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరువే చంటి పాడే జోలలోనే. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యమునే. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మనీడే కోవేలే బిడ్డలకి, చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి. అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా, పువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తీయనా. మనసు కన్నా చల్లనైనా, మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన. మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, ముద్దులోనే పాడే జోలలోనే. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యమునే. లైఫ్ అనే బ్యాలెన్స్ షీట్ ని బ్రాడ్ గా పరిశీలిస్తే ఇష్టమైనవి కష్టమైనవి అనే రెండు కేటగిరీలు. వాటిలో కష్టమైన వాటిని కాస్త పక్కన పెడితే ఇష్టమైనవి హాయిగా అనేక రకాలుగా ఉంటాయి. అవి కూడా సీజన్ ని అనుసరించి మారుతూ ఉంటాయి. సినీ కవి సాయి శ్రీ హర్ష గారు వెన్నెల, మల్లెలు, ఎండ, వాన అంటూ ఆ ఇష్టాల లిస్టుని అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో హాయ్ హాయ్ అనిపించేలాగా రాశారు. చక్రి గారు స్వీయ సంగీత దర్శకత్వంలో హాయిగా ఆలపించిన ఆ గీతాన్ని నేటి స్వరాభిషేకంలో మనకి వినిపించబోతున్నారు సింగర్ దినకర్. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్దే పురిసే తప్పెట్లు హాయ్ హాయ్, కంపెట్లు హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. మే నెల్లో ఎండ హాయ్, ఆగస్ట్ లో వాన హాయ్, జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయ్ ఉంటే చాలు నండి, వెయ్యి మాటలెందుకండి. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్దే కురిసే పెట్టు హాయ్ హాయ్, కంపెట్టు హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. మే నెల్లో ఎండ హాయ్, ఆగస్ట్ లో వాన హాయ్, జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయ్ ఉంటే చాలు నండి, వెయ్యి మాటలెందుకండి.
మూలయదుట కలల ఫలము నిలిచినది తందా నా సుదచిందేనా. కనులు కనని మనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా. కనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే చూడాలి, పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి. మధురలన మదన కొలన అమల వదన అమల సదన వదల తరమ మదికి వసమ చిలిపితనమ చిత్రమైన బంధమా అంతలోన అంతులేని చిత్తన అంతమంటూ ఉన్నదేనా. మెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల చల్లే కురిసే తప్పెట్టు హాయ్ హాయ్ ట్రంపెట్టు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్ లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయ్ ఉంటే చాలు రండి వెయ్యి మాటలు ఎందుకండి. కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని రాగుతున్నది ఎంత ఎంత వింతకున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల చల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్ లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయ్ ఉంటే చాలు రండి మాటలు ఎందుకండి. కన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల చల్లే కురిసే తప్పెట్టు హాయ్ హాయ్ ట్రంపెట్టు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. ఏ నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్ లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయ్ ఉంటే చాలు రండి వెయ్యి మాటలు ఎందుకండి. ఎడబాటులో వేదన ఎదురుచూపుల్లో ఆవేదన ఉన్నాయి. మనసైన వ్యక్తి దూరమవుతున్న కొద్దీ అనురాగం మమకారం మరింత రెట్టింపవుతాయి. ఆత్రేయ గారి వెన్నెల పాటల్లో ఈ భావాలు మనసును హత్తుకుంటాయి. కలువకు చంద్రుడు ఎంత దూరం అంటూ విహారాన్ని విశ్లేషించినా జంటను కసిగా విడదీసి ఒంటరి చేసి వేధించినది అంటూ ఎడబాటుకు కారణమైన వెన్నెలను నిలదీసినా ఆత్రేయ గారికే సొంతం. మంచి మనసులు చిత్రంలో ఆత్రేయ గారు రాసిన ఈ రాగాల లేఖను చూడండి. ఇళయరాజా గారి సంగీతంలో ఎస్ జానకి గారు ఆలపించిన ఆ ఎదురుచూపుల పాటను ఈనాటి సంచికలో సమర్పిస్తున్నారు హరిప్రియ. జాబిల్లి కోసం
వర్షం నేపథ్యంలో సన్నివేశాల్ని పాటల్ని చిత్రించే దర్శకుల్లో మణిరత్నం గారికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. నాయకుడు అంజలి, బొంబాయి, సఖీ, యువ, గురుకాంత్, విలన్, నవాబ్ లాంటి అనువాద చిత్రాలు మొదలుకుని తెలుగులో నేరుగా తీసిన గీతాంజలి వరకు మణిరత్నం గారి కాల్ షీట్స్లో తప్పనిసరి అంశం వర్షం. వేటూరి, ఇళయరాజా, మణిరత్నం గార్ల కాంబినేషన్లో పాపులర్ అయిన చిత్రగారి గీతాంజలి గీతం అదే జల్లంత కవ్వింత. ఇప్పుడు విందామా? మరి వినిపించడానికి పిలిచేద్దాం మాళవికని.
అతి సాధారణ స్థాయి నుంచి అత్యున్నత వ్యాపార సామ్రాజ్య అధినేతగా ఎదిగిన ఒక ప్రముఖుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు మణిరత్నం ఓ స్టోరీ లైన్ రాసుకున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలుగా తమ సొంత బ్యానర్ పై గురు టైటిల్తో బాలీవుడ్ మూవీ తీశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం తెలుగులో గురుకాంత్ పేరిట అనువాద రూపంలో వెలువడింది. అందులో వేటూరి గారు మత్తెక్కించే వాన గురించి రాసిన గీతాన్ని శ్రేయా ఘోషాల్, ఉదయ్ మజుందార్ మురిపించేలా ఆలపించారు. నేటి స్వరాభిషేకం సంచికలో ఆ పాటను సమర్పిస్తున్న గాయని కల్పన గారు.
కొన్ని సంస్థలు నిర్మించిన చిత్రాల పాటల్లో వెన్నెల, జాబిలి, నెలరాజు, చందమామ శ్రోతల్ని తరచూ పలకరిస్తూ ఉంటాయి. ఉదాహరణకి నవతా బ్యానర్ పాటల్లో ఈ ప్రస్తావన బాగా కనిపిస్తుంది. జమీందారు గారి అమ్మాయి చిత్రంలో వీణ పాటలో నెలరాజు అందం బంధం వేస్తే, అమెరికా అమ్మాయి చిత్రంలోని వేణువు పాటలో సిరివెన్నెల తెలబోయింది, పంతులమ్మ చిత్రంలో జాబిలి కన్నా నాచలిమిన్నా అనిపిస్తే, ఇంటింటి రామాయణం చిత్రంలో వేటూరి గారి సాహిత్యం మల్లెలా పూస్తే రాజన్ నాగేంద్ర గార్ల స్వరాలు వెన్నెల కాశాయి. మమతలు వేయిగా పెనవేసిన ఎస్పీబీ గారి గాన మాధుర్యాన్ని నేటి స్వరాభిషేకంలో మనకి అందిస్తున్న గాయకులు ఎస్పీ చరణ్ గారు. మల్లెలు పూసి వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసి వెన్నెల కాసే ఈరే మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే దుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసి వెన్నెల కాసే తీరే హాయిగా మల్లెలు పూసే
దర్శకుడు పి పుల్లయ్య, నటి శాంతకుమారి దంపతులతో ఏఎన్ఆర్ అనుబంధం 1941 నాటి ధర్మపత్ని చిత్రంతో మొదలైంది. అందులో ఓ పాటలో 16 ఏళ్ల ఏఎన్ఆర్ తొలిసారిగా కనిపించారు. ఆ తర్వాత 1955 అర్ధాంగిలో హీరోగా ఆరంభించి పి పుల్లయ్య గారి అనేక చిత్రాలలో ఏఎన్ఆర్ ఎన్నో పాత్రలు ధరించారు. వాటిలో 1965 వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమించి చూడుకి స్పెషల్ ప్లేస్ ఉంది. తమిళ మూలం కాదలిక్కి నేరమిల్లైలోని మ్యూజిక్ ట్రాక్ ని యథాతథంగా తీసుకోవాలని సంగీత దర్శకుడు మాస్టర్ వేణుపై పుల్లయ్య ఒత్తిడి చేశారట. కానీ వేణుగారు శాంతకుమారి గారి చేత రికమెండ్ చేయించి, దాసరథి గారి చేత ప్రణయ గీతాన్ని రాయించి సొంతంగా ట్యూన్ చేశారు. ప్రేమించి చూడులో మఖమల్ లాంటి మృదువైన గొంతుతో ఏఎన్ఆర్ కి నేపథ్య గానం చేసిన పిబి శ్రీనివాస్ గారు సుశీల గారితో కలిసి ఆ గీతాన్ని హాయిగా ఆలపించారు. ఆ వెన్నెల రేయిలోని చల్లదనాన్ని ఇక్కడ కురిపించేందుకు మన ముందుకొస్తున్నారు సాహితీ అలాగే కారుణ్య. ఎంతో చలి చలి వెచ్చని దానారావే నాచలి వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానారావే నాచలి చల్లని జావిలి నవ్వెను మరి మరి అల్లరి ఓ
నేటి మన సంచికని మీరందరూ ఆస్వాదించారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరిన్ని అందమైన గీతాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే.